రాజులు రాజ్యాలు గతించిపోయాయి కానీ వాళ్ళు చేసిన పనులు మిగిలే ఉంటాయి కాల ప్రవాహంలో నిలబడేవి వాళ్ళు చేసిన మంచి చెడు మాత్రమే నగర శిఖలో నందివర్తనం చౌమహల్లా ఇండో యూరోపియన్ శైలిలో నిర్మించిన ఇర్రం మంజిల్ ఉన్నత విద్యలో ప్రాచీన సంస్థ ఉస్మానియా ఆకాశ దర్పణం లాంటి ఫలక్ నుమా నూట ఎనభైకి పైగా గొలుసుకట్టు చెరువులు అడుగడుగునా పచ్చదనం పరుచుకున్న తోటలు తో నిజాంలకు విడదీయలేని అనుబంధం ఉంది నిజాం వేసిన పునాదులతోనే ఆధునిక హైదరాబాద్ రూపుదిద్దుకుంది ఇప్పటికీ నిజాం కట్టిన ఎన్నో నిర్మాణాలు నగరంలో కనిపిస్తాయి చివరి నిజాం టర్కీలో చనిపోవటంతో నిజాంల చరిత్రకు తెరపడింది నిజాంల వారసులు ఉన్నా వారికెవరికీ రాచరికం లేదు కాబట్టి నిజాంలు ఇక అస్తమించినట్టే ముఖరంజా మరణ సమయంలో నిజాంల చరిత్ర సాంస్కృతిక వైభవం హైదరాబాద్కు వారు చేసిన సేవ చర్చకు వస్తోంది నాలుగున్నర శతాబ్దాల క్రితం మూసీ నది సాక్షిగా అంకురించిన ప్రణయ చిహ్నం హైదరాబాద్ ముత్యాల మిలమిలలు మెహంతి తలతలలు గాజుల గలగలలు బిర్యానీ గుమగుమలు ముషాయిరాల వహువాలు అన్నీ కలిస్తే హైదరాబాద్ ఇక్కడ అన్ని సంస్కృతులు కలిసి బ్రతుకుతాయి ఇక్కడ అన్ని సంప్రదాయాలు కలిసి నడుస్తాయి అన్ని మతాలు కలగలిసి ఉంటాయి అన్ని భాషలు ఏకస్వరంతో పలుకుతాయి ఈ నగరం అందరినీ అక్కున చేర్చుకుంటోంది సహజీవనం ఈ నగరం అసలు భాష సాధారమైన ఆప్యాయత ఈ నగరంలో ఆగని శ్వాస హైదరాబాద్ దక్కన్ పీఠభూమిపై వెలుగుతున్న సుందర నగరం పునాదులు పడి నాలుగు వందలేళ్లు గడిచింది అనేక రాజవంశాలు పాలించాయి పదిహేడు వందల ఏడు నుండి స్వాతంత్రం వచ్చే వరకు పాలించింది నిజాం వంశీకులు ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇప్పటి కర్ణాటకలోని బీదర్ రాయచూర్ గుల్బర్గా జిల్లాలు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ బీద్ నాందేడ్ లాతూర్ ఔరంగాబాద్ పర్భానీ జిల్లాలు కలిసి ఉండేవి పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణం తర్వాత మొఘలు సామ్రాజ్యం బలహీనపడటంతో ప్రాంతీయ సామంతులు స్వతంత్రులయ్యారు మొఘలు చక్రవర్తి నుండి నిజాం బుల్ముల్ బిరుదు పొందిన అసఫ్జా పదిహేడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ రాష్ట్రాన్ని చేజిక్కించుకుని మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు ఆసఫ్జా వారసులు నిజాం అనే పేరుతో హైదరాబాద్ను పాలించారు ఏడుగురు నిజాముల పాలనలో హైదరాబాద్ ఆర్థికంగాను సాంస్కృతికంగానూ కూడా అభివృద్ధిని సాధించింది ఏ రాజైనా ఒక్కలాగే ఉంటాడు రాజ్యం సుస్థిరంగా ఉండాలి వీలైనంత విస్తరించాలి రాజ్యంలో ఎదురు చెప్పేవాడు ఉండకూడదు ఈ మూడు చరిత్రలో ఎంత గొప్ప రాజుకైనా వర్తించేవే దీనికి శ్రీకృష్ణదేవరాయలు అశోకుడు నిజాం ఎవరూ అతీతులు కారు రాచరికం అంటేనే నిరంకుశత్వం రాచరికం అంటేనే అణజీవిత ఆధునిక సమాజ నియమాలతో ప్రజాస్వామిక విలువలతో తూచినప్పుడు రాజులందరి చేతులు రక్తసిద్ధమయ్యే కనిపిస్తాయి అందరి చరిత్రలు క్రూరంగానే ఉంటాయి అనేక విషయాల్లో అందరూ ఒకటే అయినప్పుడు వాళ్లకు భిన్నమైన గుర్తింపు ఏ విషయాల్లో ఉందని చూడాలి అక్కడే నిజాం ప్రత్యేకత నిలబడుతుంది ఏడుగురు నిజాంలలో చివరి నిజాం రెండేళ్ల పాలన తప్ప మిగిలిన అందరు నిజాంల పాలన అటు ఇటుగా సాఫీగానే నడిచింది నిజాం రాజులు ఏడు తరాల పాటు హైదరాబాదును పరిపాలించారు సామాజిక కళా సాంస్కృతిక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారు శిల్పకళా వైభవంతో రాజసం ఉట్టిపడేలా అత్యంత సుందర భవనాలు కోటలు నిర్మించారు కూడా రకరకాల అంటే యూరోపియన్ గౌతిక్ కొలోనియల్ రీజనల్ వర్నాకులర్ ఆర్కిటెక్చర్ ఇవన్నిటిని కూడా ఎంకరేజ్ చేసినారు ఎందుకంటే ఇక్కడ రాజస్థానీలు ఉన్నారు కశ్మీరులు ఉన్నారు గుజరాతీలు ఉన్నారు మహారాష్ట్రస్ ఉన్నారు తమిలియన్స్ ఉన్నారు కన్నడిగాలు ఉన్నారు అందరికి కూడా ఒక ఈక్వల్ అవకాశం ఇచ్చే ఎక్స్పర్ట్స్ అందరు ఇక్కడ నివాసం చేసినారు కాబట్టి వాళ్ళ సంస్కృతులకు కూడా నిలయమైంది అదే కాకుండా నిర్మాణాలు కూడా వారి వారి స్టైల్లో ఇప్పుడు బేగం బజార్కు పోతే మీకు ఒక నార్త్ ఇండియన్ స్టైల్ కల్చర్తో ఉన్న ఆర్కిటెక్చర్ స్టైల్ మనకు కనిపిస్తే మనం రీజనల్ ఆర్కిటెక్చర్ రీజనల్ వేరియేషన్ ఆ రకంగా ఈ హైదరాబాద్ అనేది ఇప్పటికి కూడా భారతదేశంలో సింక్రటిక్ కల్చర్ అన్ని మతాలకు అన్ని సంస్కృతులకు నిలయం హైదరాబాద్ అన్ని భాషలకు నిలయం హైదరాబాద్ నిజాం పాలనలో రోడ్లు నీటిపారుదల సౌకర్యాలను విస్తరింపచేశారు నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు నిర్మించి దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రావటానికి పోవటానికి వీలుగా ప్రయాణ మార్గాలు పెంపొందడానికి దోహదపడ్డారు వైద్య సేవల కోసం ఉస్మానియా నీలోఫర్ ఆసుపత్రులను నిర్మించారు హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా ఆఖరి నిజాం నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను నెలకొల్పడం నిజాం రాజుల ప్రజాసేవకు తార్కాణం విద్యారంగానికి సంబంధించి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ సిటీ కాలేజ్ లైబ్రరీ నిర్మించారు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకే కాదు బెనారస్ యూనివర్సిటీకి కూడా విరాళాలు ఉదారంగా అందించారు ఇక చారిత్రక కట్టడాలుగా ప్రసిద్ధి చెందిన చౌమహల్లా పురాణి హవేలి కింగ్కోటి మహబూబ్ మెన్సన్ ఫలక్నుమా బెల్గవిస్టా హిల్పోర్ట్ చిరాన్ ప్యాలెస్ సైఫాబాద్ ఖిలావత్ ప్యాలెస్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు వీటన్నిటికన్నా అపురూపమైన కళాకృతుల సేకరణలో మక్కువ చూపి సాలాచుంగ్ మ్యూజియం నిర్మించడం నిజాం కళాభిరుచికి ఆదరణకు ప్రపంచమే ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయంగా విదేశీ యాత్రికులను ఈ మ్యూజియం విశేషంగా ఆకర్షిస్తోంది దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే వందేళ్ల క్రితమే ఓ స్వతంత్ర దేశానికి అవసరమైన అన్ని హంగులు హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నాయి ఆర్మీ విద్యుత్ రేడియో బ్రాడ్కాస్టింగ్ తపాల టెలికమ్యూనికేషన్స్ రైల్వే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అంత భారతదేశంతో రైల్వేస్ కు కనెక్ట్ చేసినాయి కాబట్టి మన ఓన్ బస్ బస్ సిస్టమ్ ఎయిర్వేస్ దక్కన్ ఎయిర్వేస్ దక్కన్ రేడియో ఆ రకంగా అన్ని ఒక దేశంకు సంబంధించిన ఉత్పత్తులు తన సొంత కరెన్సీ కూడా ఆయనకు ఉండే దీన్ని కొనసాగించినారని ఈ యొక్క స్పెషల్లీ ముఖరాంజా గారు కూడా విద్యా సంస్థలు తండ్రి ఏదైతే తాత ఏదైతే నిలబెట్టిందో అన్ని అన్నిటి కూడా చక్కగా నిర్వహిస్తూ ఆయనకు ఎన్నో రకమైన టాలెంట్స్ ఎన్నో విద్యా విద్యలు పెద్ద విద్యలు కూడా చదువుకున్న వ్యక్తి ఇక్కడ విద్యా సంస్థలు వైద్యం విషయంలో చాలా దృష్టి సారించి హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా మనకి ఇప్పటికి కూడా ఇచ్చాం మళ్ళా సులక్నవా ప్యాలెస్ హైదరాబాద్ వరకు రాష్ట్రానికి హైదరాబాదీ రూపీ అన్న కరెన్సీ చలామణిలో ఉండేది ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు స్ఫూర్తి చెంది హైదరాబాద్ సివిల్ సర్వీస్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వ్యవసాయ రంగాభివృద్ధి కోసం రిజర్వాయర్లు నిర్మించారు నాగార్చున సాగర్ నిర్మాణానికి మొదట సర్వే నిజాం కాలంలోనే జరిగింది ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా నిజాం రాజు గుర్తింపు పొందినప్పటికీ ప్రజాసేవలో చరిత్రలో పేరొందిన ఏ తీసిపోలేదు ప్రత్యేకంగా నిజాం ఒక్కడే కాదు అందరు రాజులు నిరంకుశలే కానీ ఆ కఠిన పాలనలోనూ కొన్ని పనులు చేస్తుంటారు మరి నిజాంలు ప్రజలకు పనికొచ్చేలా ఏమైనా చేశారా కేవలం దర్పాన్ని చాటుకునే కట్టడాలేనా వాటితో ప్రజలకేమైనా ప్రయోజనం ఉందా సామాన్యుల జీవితాలేమైనా మెరుగుపడ్డాయా నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్లో ఏ మూలకు పైనా నిజాముల రాజముద్ర కనిపిస్తుంది కోటలు తలపించే భవంతులు విభిన్న నిర్మాణ శైలులు సువిశాల సంస్థానానికి నిజాంగానే కాదు ప్రపంచంలోని సంపన్నుడిగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిలిచాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వారసుడిగా హైదరాబాద్ సంస్థానం ఎనిమిదవ నిజాం రాజు ముకర్రం జా బహదూర్ టర్కీలో మృతి చెందారు మీర్ ఉస్మాన్ అలీ కు ఇద్దరు కొడుకులున్నా వీరిని కాదని అజంగా కుమారుడు జాను ఎనిమిదవ నిజాంగా గా ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసే వరకు జాను అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు అప్పట్లోనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచ కుబేరుడుగా గుర్తింపు పొందారు చివరి నిజాం వారసుడు మృతి సందర్భంగా నిజాంలు హైదరాబాద్కు ఇచ్చిందేంటి నేటికీ నిలబడిన చారిత్రక ఆధారాలేంటనే చర్చ నడుస్తోంది రెండు వేల ఏడులో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో నగరంలో మొత్తం పద్నాలుగు వందల ఎనభై ఆరు చారిత్రక భవనాలను ఫోరం ఫర్ ది బెటర్ హైదరాబాద్ బృందం గుర్తించింది వాటిల్లో కనీసం ఎనిమిది వందల నిర్మాణాలనైనా వారసత్వ కట్టడాల పరిరక్షణ జాబితాలో చేర్చాలని ఆ బృందం కోరింది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏర్పాటైన వారసత్వ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అప్పట్లో నూట ఇరవై నిర్మాణాలను వారసత్వ కట్టడాలుగా గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఆ సంఖ్య నూట ముప్పై ఏడుకు తగ్గింది రెండు వేల ఐదులో మరో పద్నాలుగు వారసత్వ కట్టడాలను జాబితాలో చేర్చారు చార్మినార్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఫలక్నుమా ప్యాలెస్ ఉంది ఫలక్నుమా అనే ఉర్దూ పదానికి తెలుగులో అర్థం ఆకాశ దర్పణం అని అర్థం ఏడో నిజాం ఫలక్నుమా ప్యాలెస్ ను రాయల్ గెస్ట్ హౌస్గా వినియోగించుకున్నారు రెండు వేల పదిలో ఈ హోటల్ను నిజాం వారసుల నుంచి తాజ్ హోటల్స్ గ్రూప్ అద్దెకు తీసుకుంది అప్పట్నుంచి అది తాజ్ పలక్నుమా హోటల్ గా మారింది ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ సర్ వికార్ ఉల్ ఉమ్రా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మార్చి మూడున పునాదిరాయి వేశాడు దీని నిర్మాణం తొమ్మిదేళ్లు సాగింది ఈ ప్యాలెస్ నిర్మాణం పద్దెనిమిది వందల తొంభై మూడులో పూర్తయింది అందమైన ఈ ప్యాలెస్ సుమారు ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి నగర సిగలో నందివర్ధనం చక్కటి అభిరుచికి దర్పణం కళాత్మకతకు ప్రతిరూపం సునిశ్చితమైన పనితనానికి ప్రతీక శాస్త్ర సాంకేతికతకు నిలువుటద్దం అలనాటి హైదరాబాద్ వెలుగు వీచిక చౌముహల్లా ప్యాలెస్ ఇది నాలుగు ప్యాలెస్ల సమాహారం వాటి పేర్లు అఫ్జల్ మెహతాబ్ ఆఫ్దాబ్ తెహనియత్ ప్యాలెస్లు చాముహల్లా ప్యాలెస్ కు పదిహేడు వందల యాభైలో సలాబాద్ అసఫ్ జాహీ అబ్జల్ అద్దోలా పూర్తి చేశాడు ధారణాలు ఇక్కడే జరిగాయి బంజారా హిల్స్ లో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ముఖరంజా పంతొమ్మిది వందల నలభైలో చిరాన్ ప్యాలెస్ ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు మీరు ఇప్పుడు షామీర్పేట్ తీసుకోండి ఇబ్రాహీంపట్నం తీసుకోండి ఇటు మన వికారాబాద్ సైడ్ తీసుకో అలాగే ఆల్ అంటే సిక్స్టీ కిలోమీటర్ అరౌండ్ నర్సలు తీసుకోండి ఇప్పటికీ అడవులు ఉన్నాయంటే ఆసఫ్ జాహిల్ ఏవైతే అడవుల కింద వదిలిపెట్టినారో ఆ తర్వాత మళ్ళీ ఈ షామీర్పేట్ ఏరియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పట్టణంలో కూడా వనస్థలి హరణ్య నేషనల్ పార్క్ అయింది చిరాన్ ప్యాలెస్ కాసు రెడ్డి నేషనల్ పార్క్ అయింది అండ్ చిల్కూర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అయింది అంటే అంత పెద్ద స్థలాలు అడవులకు కాబట్టి ఇప్పుడు మనం వీటిని మనం ఈ నేషనల్ పార్క్ ఎంజాయ్ చేస్తుంది హైదరాబాద్ అంటే ఆసక్తి వదిలిపెట్టినాయి ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పదిహేడులో నిర్మించాడు భారతదేశంలో ఉన్నత విద్యలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏడవ ప్రాచీన సంస్థగా దక్షిణ భారత వనిలో మూడవ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఇది హైదరాబాద్ సంస్థానాల్లో స్థాపించబడిన మొట్టమొదటి విద్యా సంస్థ ఇక ఎర్ర మంజిల్ భవనం స్వర్గంలో నిర్మించిన అందాల భవనం ఇది ఒకప్పుడు చుట్టూ పంట పొలాల మధ్య ఖైరతాబాద్ పంజాగుట్ట మార్గంలోని చిన్న గుట్టపై ఎర్ర మంజిల్ నిర్మించారు ఆరో నిజాంకు అత్యంత ప్రియమిత్రుడు నిజాం హయాంలో పోలీస్ న్యాయశాఖ మంత్రి నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహదూర్ ఈ భవనాన్ని పద్దెనిమిది వందల డెబ్బైలో నిర్మించారు ఇక ఉస్మానియా ఆస్పత్రి సామాన్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిర్మించిన ఈ ఆస్పత్రి పద్దెనిమిది వందల అరవై ఆరులో సాలార్జుంగ్ ఒకటి చేతుల మీదుగా ప్రారంభమైంది ప్రస్తుతం ఉన్న భవనాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పనులు ప్రారంభించగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పూర్తయ్యాయి దీన్ని భారతీయ బ్రిటిష్ వాస్తు శైలిలో భారతీయ బ్రిటిష్ ఆర్కిటెక్టులు కలిసి నిర్మించారు మూసీ నదిని ఆనుకుని ఇరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో ఈ ఆస్పత్రి నిర్మించారు ఒక్క ఐపీ రెండు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో ఉందంటే ఆ ఆసుపత్రి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆరులో అప్పటి ఐదవ నిజాం రాజు మీర్ తనియత్ అలీఖాన్ హయాంలో హైదరాబాద్ మెడికల్ స్కూలుగా ప్రారంభమైంది ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ అనే పేరు పెట్టారు ఇక సంతోష్ నగర్ నుంచి డిఆర్డిఎల్ డీఎల్ వెళ్లేదారిలో ఉన్న పైగా టూంప్స్ వీటిని టర్కిష్ గ్రీక్ మొఘల్ నిర్మాణ శైలి కలయికలో ఆకర్షణీయంగా నిర్మించారు వీటితో పాటు గోల్కొండ సమీపంలో ఉన్న ఉర్దూ ప్యారెస్ గన్ ఫౌండరీ మహబూబియా కళాశాల షాహీ ఖజానా చర్చిల్ బంగ్లా నిజాం కాలేజీ జూబ్లీ హాల్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విక్టోరియా మెమోరియల్ బ్రిటిష్ రెసిడెన్సీ రెండ ఇలాంటి అనేకానేక కట్టడాలు హైదరాబాద్ నగరంలో నేటికీ మెరిసిపోతూ ఉంటాయి నగర చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి చరిత్రను బ్లాక్ అండ్ వైట్లో తీర్పులివ్వడం కష్టం ప్రతి ఘటనను దేనికదే విడమర్చి చూడాల్సిందే అదే సమయంలో రాచరికాన్ని ప్రజాస్వామిక విలువలతో తూచడం కూడా అనవసరం అప్పుడే హైదరాబాద్ నగరానికి నిజాం రాజ్యానికి నిజాంలు ఏం చేశారో అర్థమవుతుంది నిజాం పాలకులు ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన కాలం ఎంత నిజమో ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా అంతే నిజం దానికి సాక్ష్యంగా నగరం నలుమూలలా నిజాంల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి స్వాతంత్రం వచ్చేసరికి ఇండియాలో ఐదు వందల అరవై ఐదు రాజ సంస్థానాలు ఉండేవి అయితే వాటిలో అతిపెద్దవి మాత్రం ఐదు హైదరాబాద్ సంస్థానం వైశాల్యం చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది ఇది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువ హైదరాబాద్ నిజాం దగ్గర ప్రపంచంలోని అతిపెద్ద రెండు వందల ఎనభై రెండు క్యారెట్ల జాకబ్ డైమండ్ ఉండేది దాన్ని ప్రపంచం దృష్టి నుంచి కాపాడటానికి సబ్బు పెట్టెలో ఉంచేవారు అప్పుడప్పుడు పేపర్ వెయిట్ లాగా వాడేవాడట పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు నిజాం రాజుల పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యం ఆర్థికంగా వెలుగుంది బ్రిటిష్ వారికి కప్పం చెల్లిస్తూ రుణాలను కూడా ఇవ్వడమే కాకుండా ఆర్థిక మిగులు ఉన్న రాష్ట్రంగా హైదరాబాద్ ఉంది ద్రవ్యపరమైన ఆర్థిక స్థిరత్వ విషయాల్లో హైదరాబాద్ రాష్ట్రం బలంగా ఉంది చారుమినార్ వీధుల్లో వజ్రాలను రాసులుగా పోసి విక్రయించేవారని చెప్పుకుంటారు నిజాం రాజ్యం సగానికి పైగా తెలంగాణ ప్రాంతంతో వైభవంగా వెలుగొందింది రాజ్యంలో యాభై శాతం ప్రజలు తెలుగు ఇరవై ఐదు శాతం మరాఠీ పదకొండు శాతం కన్నడ పన్నెండు శాతం ఉర్దూ కొద్ది మంది అరబీ పార్సీ గిరిజన భాషలను మాట్లాడేవారు ఉన్నారు మొత్తం జనాభాలో ఎనభై రెండు శాతం హిందువులు పన్నెండు శాతం ముస్లింలు ఆరు శాతం ఇతర మతాల వారు ఉండేవారు అయితే మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉన్నా ముస్లిం రాజుల పాలనలో ఉంది కాబట్టి మెజారిటీ కాలం అన్ని మతాలు సామరస్యంగానే ఉన్నాయి కరెన్సీ వ్యవస్థ పోస్టల్ స్టాంపులు ప్రత్యేక రైల్వే వ్యవస్థ ఆర్థిక వనరులతో హైదరాబాద్ సుసంపన్న రాష్ట్రంగా ఉండేది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి అధికారిక లెక్కల ప్రకారం నిజాం రాజ్య జనాభా తొంభై ఎనిమిది లక్షలు పన్నెమిది వందల యాభై ఒకటి నాటికి అది కోటి ఎనభై ఏడు లక్షలకు చేరింది జనాభా వృద్ధి రేటు దేశంలో కంటే నిజాం రాజ్యంలో ఎక్కువ భూమిలో ఎక్కువ మొత్తం ప్రభుత్వ రెవెన్యూలో ఉండేది దీన్ని దివానీ అనేవారు ఏదైనా ప్రాంత అభివృద్ధికి సహజ వనరులు మానవ వనరులు అత్యంత ముఖ్యం ఈ మూడు వనరులు సంపూర్ణంగా ఉండి ఆర్థికంగా హైదరాబాద్ రాజ్యాన్ని పరిపుష్టి చేశాయి నిజాం రాజ్యంలో వ్యవసాయం పరిశ్రమలు అభివృద్ధి చెందాయి దేశంలో అన్ని ప్రాంతాల కంటే ముందుగానే ఎన్నో రకాలైన పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశమని గుర్తింపు పొందింది హైదరాబాద్ స్టేట్ అన్ని రాష్ట్రాల కంటే వ్యవసాయం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని అనుకోవచ్చు సాలచుంగుగా ప్రసిద్ధి చెందిన మీర్ తురబ్ అలీ ఖాన్ పద్దెనిమిది వందల యాభై మూడులో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి నిజాం రాజ్య స్వరూపాన్ని మార్చివేశాడు కేవలం ఇరవై నాలుగేళ్ల వయసులోనే నిజాం రాజ్య ప్రధాని అయిన మీర్ తురబ్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ అప్పుల్లో ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు ఇంత వైభవమైన రాష్ట్రాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్టేటును సంస్కరణల బాట పట్టించాడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై వరకు ప్రైవేటు కంపెనీలతో నిర్వహించిన రైల్వే వ్యవస్థ పంతొమ్మిది వందల ముప్పై నుంచి నిజాం స్టేట్ రైల్వేస్ పరిధిలోకి వచ్చి ఎనిమిది వరకు వైభవంగా కొనసాగింది పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు నాటికి హైదరాబాద్ రాజ్యంలో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో ఎనిమిది వందల యాభై ఎనిమిది మైళ్ల రైల్వే లైన్ ఉంది పద్దెనిమిది వందల అరవై ఏడు వరకు బ్రిటిష్ ఆధీనంలో ఉన్న రోడ్డు వ్యవస్థ అరవై ఏడు తర్వాత నిజాం రాజ్య పరిధిలోకి వచ్చింది హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లను కలిపేటట్టు బ్రిటిష్ ఇండియాలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేశారు అప్పటికే దేశంలోని అన్ని రాచరిక వ్యవస్థల్లో ఒక రాజ్యం సొంతంగా ఏవియేషన్ కలిగి ఉన్నది కేవలం హైదరాబాద్ మాత్రమే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జారీ అయిన నిజాం ఫర్మానా ప్రకారం దక్కన్ ఏవియేషన్ సొసైటీ పేరుతో ఈ వ్యవస్థ నిర్మితమైంది నిజాం హయాంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు హైదరాబాద్ ఔరంగాబాద్ రేడియో స్టేషన్లు వివిధ భాషల్లో ప్రసారాలు చేస్తుండేవి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారి స్థాపించిన టెలిఫోన్ వ్యవస్థ నిజాం అభివృద్ధి చిహ్నాలు దేశాది నేతలతో దౌత్య సంబంధాలకైనా విదేశీ ప్రముఖులతో చర్చలకైనా విలేకరుల సమావేశాలైనా ముఖ్య కార్యక్రమాలైనా అన్నిటికీ ఒకటే వేదిక అదే ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ హౌస్ నిజాం ప్రభువుల కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం ఢిల్లీలో హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా నిలుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న ఒకప్పటి ఈ రాజ్ ను చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పట్లో ప్రపంచంలోనే ధనికుడు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు ఇతన్ని మించిన ధనవంతుడు ప్రపంచంలోనే లేరు ఈయన ఆదాయం రెండు బిలియన్ డాలర్లు అప్పట్లో ఇదొక రికార్డ్ టైమ్ పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాంను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడని రాసింది కశ్మీర్ జోధ్పూర్ బిక్కనీర్ ఇండోర్ భోపాల్ ప్రాంతాల రాజులతో పోల్చుకుంటే అప్పట్లో నిజాంను మించిన వారు లేరు ఓ పక్క లెక్కలేనంత ఆదాయం కట్టడాలు సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి నిజాం హయాంలో ప్రముఖంగా కనిపిస్తాయి అయితే అందరు రాజులు నిరంకుశలే అనే మాటలు ఎలాంటి తేడా లేదు పైగా అధికారం చేజారే చివరి రోజుల్లో జరిగిన అరాచకాలు నిజాంపై తీవ్ర విమర్శలను మిగిల్చాయి ఇప్పుడు నిజాంల చివరి వారసుడు మృతితో వందలేళ్లు హైదరాబాద్ను పాలించిన వంశానికి ముగింపు పడినట్టయింది